రోడ్ రోలర్ డ్రైవర్. చందన్పూర్లో ఘన్శ్యామ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పెద్ద పాత సామాన్ల షాప్ ఉండేది. అతను పాత బళ్ళు, పాత జేసీబీలు, ఇంకా మెషిన్లు తక్కువ డబ్బులు కొనేవాడు. వాటిల్లో కొన్ని బళ్ళని రిపేర్ చేసి బాగు చేసేవాడు. మళ్ళీ వాటిని ఎక్కువ ధరకి అమ్మి లాభం సంపాదించేవాడు. ఒకరోజు ఒక అతను తన షాప్కి వచ్చాడు. బాబు చూడు, నేను ఇప్పుడే కొత్తగా రోడ్ కన్స్ట్రక్షన్ పని మొదలుపెట్టాను. నాకు ఆ పని కోసం కొన్ని మెషిన్లు ఇంకా బళ్ళు కావాలి. సరే సరే రండి, చూసుకోండి, నా దగ్గర చాలా మెషిన్లు బళ్ళు ఉన్నాయి. ఇవన్నీ సరైనవేనా? అంటే నా ఉద్దేశం పనికొస్తాయా అసలు? అరే ఏమంటున్నారు సార్ మీరు, ఇవన్నీ పాతవే కానీ చాలా బాగా పనిచేస్తాయి, మీరు కావాలంటే నడిపి చూడండి. ఆ వ్యాపారి ఘన్శ్యామ్ నుంచి కొన్ని జేసీబీలు, మెషిన్లు, బళ్ళు కొనుక్కొని తీసుకువెళ్తాడు. చాలా రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఘన్శ్యామ్ తన షాప్ దగ్గర కూర్చుని ఉండగా మళ్ళీ అదే వ్యాపారి అక్కడికి వస్తాడు. నమస్కారం సార్, రండి, నేను మీకు ఎలా సహాయపడగలను? బళ్ళు మెషిన్లు అన్నీ బాగానే ఉన్నాయి కదా? అవును బాబు, అన్నీ బాగానే నడుస్తున్నాయి. అయితే చెప్పండి, నేను మీకు ఈరోజు ఏం చేయగలను? మీ దగ్గర ఏమైనా రోడ్ రోలర్ ఉందా? మీరు 3 రోజుల తర్వాత రండి సార్, నేను మీకు ఒక మంచి రోడ్ రోలర్ ఇస్తాను. వ్యాపారి వెళ్ళిపోగానే ఘన్శ్యామ్ తన షాప్లో పనిచేసే మురారీతో ఇలా అంటాడు. మురారీ, ఒక రోడ్ రోలర్ మనం గవర్నమెంట్ వాళ్ళ నుంచి కొన్నాం కదా, దాన్ని బాగుచేసి కొత్త పెయింట్ వేయి. సరే సేట్ గారు. సాయంత్రం ఘన్శ్యామ్ ఇంటికి రాగానే, అరే ఇటు వినండి, నాన్నగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదంట, అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడే. అప్పుడు ఘన్శ్యామ్ తన భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్ళిపోతాడు. కాని తన కొడుకు చింటూతో షాప్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. మరుసటి రోజు చింటూ ఎప్పుడైతే షాప్కి వెళ్తాడో అక్కడ ఒక రోడ్ రోలర్ని చూసి సరదా పడతాడు. అప్పుడే చింటూ ఒక ఆకతాయి పని చేస్తాడు. అతను రోడ్ రోలర్ని తీసుకుని మార్కెట్లోకి వెళ్తాడు. అందరూ అతన్ని చూసి నవ్వుతారు. అప్పుడే అనుకోకుండా మార్కెట్ మధ్యలో రోడ్ రోలర్ అదుపు తప్పుతుంది. ఎంత ప్రయత్నించినా అది ఆగలేదు. అలా తిన్నగా వెళ్ళి ఒక గోడౌన్ని గుద్దుకొని లోపలికి వెళ్ళిపోతుంది. చప్పుడు విని గోడౌన్ యొక్క యజమాని అక్కడికి వస్తాడు. అరే ఎవడు వీడు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎవరు నువ్వు? చింటూ అతనికి మొత్తం విషయమంతా చెప్తాడు. గోడౌన్ యజమాని ఘన్శ్యామికి ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మంటాడు. అవునా, అయితే ఇతను మీ కొడుకన్నమాట. అరే ఘన్శ్యామ్ గారు, మీరు భలే పని చేశారు. నేను రోడ్ రోలర్ని అడిగితే మీరు ఏకంగా దాన్ని నా గోడౌన్లోకే పంపేశారు. అది విని అందరూ నవ్వుతారు. నీతి, ఎవరి పని వాళ్లే చెయ్యాలి. పొడవైన బంగారు ఆటో డ్రైవర్. జమాల్పూర్ అనే ఊరిలో గోలు అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. గోలుకి అతని కుటుంబం అంటే చాలా ప్రేమ. అతను ఎప్పుడైనా బాగా డబ్బులు వచ్చినప్పుడు తన కుటుంబం కోసం చాలా బట్టలు, బహుమతులు, బొమ్మలు కూడా కొనుక్కొని వెళ్ళేవాడు. అరే సవిత, మున్ను, గుడ్డు, బయటికి రండి, చూడండి నేను మీకోసం ఏం తెచ్చానో. తీసుకోండి పిల్లలు, మీకోసం బట్టలు, బొమ్మలు, ఇంకా సవిత నీకోసం చీర కూడా తెచ్చాను. ఇన్ని బట్టలు, బహుమతులా? అరే ఏంటి విషయం, మీరు ఇన్ని డబ్బులు బహుమతుల కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏమీ పర్లేదు సవిత, నేను సంపాదించేది ఎవరికోసం, నీకోసం, ఇంకా పిల్లల కోసమే కదా సంపాదించేది. అంతా బాగానే వెళ్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఊరిలోకి మాయారోగం ఒకటి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ వల్ల అన్ని వ్యాపారాలు, పనులు ఆగిపోయాయి. అందువల్ల గోలుకు కూడా చాలా నష్టం వచ్చింది. గోలు దగ్గర 3 ఆటోలుండేవి. తన దగ్గర ఉండే 2 డ్రైవర్లు తిరిగి వాళ్ల ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనమేం చేద్దాం చెప్పండి, మనకి చాలా నష్టం కలిగించింది. నువ్వు బాధపడకు, భగవంతుడు ఏదో ఒక మంచి చేస్తాళ్లే. ఈ లాక్డౌన్లో మనకి ఆ దేవుడు ఏదో ఒక సంపాదించే మార్గం చూపిస్తాళ్లే. గోలు ఇంకా అతని భార్య భక్తి శ్రద్ధలతో ఉండేవారు. వాళ్ళు రాత్రంతా దేవుడికి ప్రార్థిస్తూ ఉండిపోయారు. ఓ దేవుడా, ఇప్పుడు ఇక నువ్వే మాకు దిక్కు. మేము మంచివాళ్లమే అయితే రేపటి వరకు మాకు ఏదైనా దారి చూపించు, ఏమైనా సంపాదించే మార్గమివ్వు. భగవంతుడా, ఈ సమయంలో మీరే మాకు కొండంత అండ, మీరే మాకు సాయం చెయ్యాలి.
మీరే మాకు ఏం చేయాలో మంచి దారి చూపండి. అలా రాత్రి ఇద్దరూ కూడా దేవుడికి మొక్కుతూ ఉండిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే పొద్దున లేచి చూశారో వాళ్ళకి ఆశ్చర్యంతో మాటలు రావు. మూడు ఆటోల్లో ఒక ఆటో బంగారు ఆటో కింద మారిపోతుంది. గోలు ఇంకా సవిత చాలా కంగారు పడతారు. అప్పా, బంగారు ఆటో చూస్తుంటే నా దేవుడు నా ప్రార్థన విన్నాడనమాట. జై ప్రభు జై. ఓ దేవుడా, నువ్వు చాలా మహిమలు కలవాడివి. మీరు నా ఆటోని బంగారంగా మార్చేశారు. మళ్లీ షాపులు తెచ్చుకున్నాక గోలు బంగారం ముక్క ఒకటి తీసుకువెళ్లి కంసాలికి అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బులతో ఇల్లు గడపడం మొదలుపెట్టాడు. లాక్డౌన్ తీసివేశాక అతను మూడు ఆటోలు కలిపి ఒక పొడవైన ఆటోగా తయారు చేస్తాడు. దానిని తీసుకుని రోడ్డు మీదకు వెళ్తాడు. అప్పుడే ఒక పోలీసు వాడు అతన్ని ఆపాడు. అరే ఆగో, ఇంత పొడవైన ఆటోని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏంటిది? ఏమీ లేదు సార్, ఇది నా ఆటో. నేను మూడింటిని కలిపి ఒక పొడవైన ఆటోగా మార్చేశాను. ప్రభుత్వం కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించమనే కదా చెప్తుంది. చూడండి, ఇందులో అందరూ దూరంగా కూర్చుంటారు. అలా అందరూ సురక్షితంగా ఉంటారు సార్. సరే సరే, అయితే వెళ్ళిక. అలా గోలు మళ్ళీ ఇంటికి తిరిగి రాగానే గోలు ఆశ్చర్యపోతాడు. తన బంగారు ఆటో మళ్ళీ మామూలు ఆటోగా మారిపోతుంది. గోలు దేవుళ్ళీలా అర్థం చేసుకుంటాడు. దేవుడు తన బంగారు ఆటో కష్టకాలంలోకి మాత్రమే ఇచ్చాడని. అలా గోలు మళ్ళీ ఆటోను నడిపి కష్టపడి సంపాదించడం మొదలుపెట్టాడు. పొడవైన బైక్. ఒక గ్రామంలోని కాలేజీలో నలుగురు మిత్రులు కలిసి చదువుకునేవారు. నలుగురి స్నేహం కొంచెం బలంగా ఉండేది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నలుగురు ఒక్కటై వెళ్ళేవారు మరియు రోజు పెడల్ కాలేజీకి చదువుకునేందుకు వచ్చేవారు. ఒకరోజు, ఫ్రెండ్స్, మనం ఎందుకు వేసవి సెలవుల్లో పనిచేసి కొన్ని డబ్బులు సంపాదించకూడదు? నువ్వు చెప్పేది నిజమే. నేను కూడా వేసవి సెలవుల్లో పనిచేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈసారి మనం డబ్బులు సంపాదించి బైక్ కొందాం. చాలా దూరం నడిచి వెళ్ళటం కష్టమవుతుంది కదా. నేను కూడా నీకు సహకరిస్తాను. మనం డబ్బులు సంపాదించి ఒక బైక్ కొందాం. ఆ గ్రామంలో కిషన్ చంద్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు. తను చాలా తెలివైనవాడు మరియు మోసగాడు. వేసవి సెలవుల్లో నలుగురు ఫ్రెండ్స్ కిషన్ దగ్గరికి వచ్చారు. సేట్ గారు, మాకు 2 నెలలు వేసవి సెలవులు ఇచ్చారు కాలేజ్ వాళ్ళు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా పనుంటే మాకివ్వండి. ఆరే పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మిగిలిన పిల్లలు సెలవుల్లో తిరుగుతారు, ఆడతారు, కానీ మీరు పని కోసం వచ్చారు. సరే, సంపాదించిన డబ్బులతో ఏం చేస్తారు మీరు? సేట్ గారు, మేము కాలేజీకి నడిచి వెళ్లాల్సి వస్తుంది. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మేము బైక్ కొందాం అనుకుంటున్నాం. అయితే సరే, మీరు 2 నెలలు నా దగ్గర పని చెయ్యండి, బైక్ మీకు ఇచ్చేస్తాను. ఆ నలుగురు మరుసటి రోజు నుండి కిషన్ చంద్ దుకాణంలో పనిచేయసాగారు. బస్తాలెత్తడం, వ్యవసాయం చేయడం, సామాన్లు ఇటు నుండి అటు తీసుకెళ్లడం మరియు చాలా రకాలైన పనులు. 2 నెలలు ఎలా గడిచిపోయాయో తెలీదు. 2 నెలల తర్వాత, సేట్ గారు, మీ దగ్గర మేము 2 నెలలు పనిచేశాం. మీరు మా బైక్ అయినా ఇవ్వండి, లేదా మా డబ్బులైనా ఇవ్వండి. సరే సరే, మీరు పని సరిగ్గా చేయలేదు, కానీ నేను నా నీతి తప్పను. పద, బైక్ ఇచ్చేస్తాను. మరియు కిషన్ చంద్ తన పాత బైక్ తీసుకొచ్చి ఆ నలుగురికి ఇచ్చాడు. అరే సేట్ గారు, ఇది పాత బైక్, దీన్ని తీసుకుని మేమేం చేస్తాం? తమ్ముడు చూడు, పాతదా లేదా కొత్తదా అని కాదు, నేను బైక్ ఇస్తానని మాటిచ్చాను. మరియు మీ కష్టానికి నేను బైక్ ఇచ్చాను. ఈ బైక్ తీసుకొని వెళ్ళండి. నలుగురు బైక్ తీసుకొని నెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడే సోను అన్నాడు, అరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం బైక్ ని పార్ట్స్ తీసేసి ఒక పొడవాటి బైక్ ని చేద్దాం. నలుగురు ఆ బైక్ ను సోను వాళ్ళ నాన్న వర్క్ షాప్ కి తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళు ఆ బైక్ కి కొన్ని పార్ట్స్ అతికించి ఒక పొడవాటి బైక్ తయారు చేశారు. ఇప్పుడు ఆ నలుగురు ప్రశాంతంగా ఒకే బైక్ మీద కూర్చుని వెళ్ళేవారు. అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూసేవారు. ఆహా మిత్రులారా, ఇదే మన లాంగ్ బైక్. ఆహా ఎంత సరదాగా ఉంది, మనం నలుగురం ఒకే బైక్ మీద. ఆహా, నువ్వు సరిగ్గానే చెప్పావు, చాలా బాగుంది. ఒకరోజు ఆ నలుగురు ఒకేసారి బండి మీద వెళ్తున్నప్పుడు కిషన్ చంద్ కు యాక్సిడెంట్ అవ్వడం వాళ్ళు చూశారు. ఆ నలుగురు కిషన్ చంద్ ని లేపారు మరియు సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కిషన్ ప్రాణం కాపాడారు. బాగుపడ్డాక కిషన్ చంద్ వాళ్లతో అన్నాడు, పిల్లలు, నేను మీతో తప్పుగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను బహుమతిగా డబ్బులైనా లేదా
కొత్త బైకునైనా కొనివ్వాలనుకుంటున్నాను. అరే లేదు సేట్ గారు, మాకు మీ డబ్బు వద్దు, మీ బైక్ వద్దు. మీ కారణంగా మా ఫ్రెండ్షిప్ ఇంకా బలంగా మారింది. ఎందుకంటే మేమందరం కలిసి ఒకేసారి మా లాంగ్ బైక్ మీద వెళ్తాం. మరియు ఆ నలుగురు ఫ్రెండ్స్ బైక్ మీద ఒక్కసారిగా కాలేజీకి వెళ్తారు. మరియు ఆ లాంగ్ బైక్ వాళ్ళ జీవితానికి ఓ ఆదాయమైంది.